ముందుగా ఒక 2 కేజీల మైదా పిండిని తీసుకుని దానిలో ఒక ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుని దానిలో కొద్ది డాల్డా కలుపుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పూరి పిండిలా ఒత్తేసుకోవాలండి ఒత్తేసుకొని దాన్ని అలా రౌండ్స్ కింద చేసి అప్పుడు దాన్ని గోరుమిట్టి షేప్ లో తయారు చేసుకోవాలి ఆ గోరుమిట్టి షేప్ లో వచ్చిన వాటిని అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ లో బాగా మరిగిన ఆయిల్ లో ఆ మిశ్రమాన్ని ఆ గోరుమిట్టి షేప్ లో చేసుకున్న వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆకుని ఒక గిన్నెలో వేసుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న వాటిని చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా వేగిని చూసారా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి చూసారా ఎంత రుచికరమైన గోరుమిట్టలు రెడీ అయినాయి ఇప్పుడు దీనికి పాకాన్ని రెడీ చేసుకుందాం